नमस्ते अंडी, जीवन सरलिक स्वागतम। ईरोज नेनु ताटिपंडु गुज्जुतो केक तैयार चेयडं चूपिस्तुन्नानु। दीनिकि बागा पंडिन ताटिपंडु तीसुकोनि दानि गुज्जंता सेपरेट चेसुकोवाली। इला नोक्किते मेत्तगा उंडाली ताटिपंडु, अलांटि पंडि नुंचि गुज्जु तीसुकोवाली। इदि ताटिपंडु हेल्थ कि चाला मंचिदि। इंदुलो मनकि कावाल्सिन मिनरल्स अन्नी उंटायि, पोटाशियम, कैल्शियम, ऐरन, फास्फरस्, जिंक उंटायि। इदि डर्मटैटिस नि कूडा तग्गिस्तुंदि। ఏ సీజన్లో వచ్చే పళ్ళు ఆ సీజన్లో తినడం చాలా మంచిది, మనం ఊరికే విటమిన్ టాబ్లెట్స్ మింగే కంటే. ఇప్పుడు ఈ టెంకిల్ సెపరేట్ చేసి తొక్కంతా తీసి పడేసి ఈ గుజ్జు తీసుకోవాలి. పల్లెటూరులో ఈ గుజ్జు తీయడానికి స్టాండ్ లాంటిది ఉంటుంది, నా దగ్గర అది లేదు కనుక ఒక షార్ప్గా ఉన్న బాక్స్ ఎడ్జ్లో ఇలా టెంక నిల్ల రాస్తే గుజ్జు వస్తుంది. దీంతో ఫైబర్ కూడా ఉంటుంది, ఫైబర్ని కూడా మనం సెపరేట్ చేయాలి. ఇది ఒక చిల్లులు పళ్ళెంలో ఈ గుజ్జు అంతా వేసి ఇలా ప్రెస్ చేస్తే అడుగు వైపుకి గుజ్జు, మెత్తటి గుజ్జు అంతా వచ్చేస్తుంది. ఫైబర్ తీసి పక్కన పడేసి ఇప్పుడు గుజ్జుతో మనం కేక్ తయారు చేసుకోవాలి. ఒకటిన్నర ఒక కాయకి 1.5 గ్లాసుల గుజ్జు వచ్చింది. 1.5 గ్లాసులు బెల్లం తరుగు తీసుకోవాలి. 1.5 గ్లాసులు బొంబాయి రవ్వ, సుజీ రవ్వ అంటారు కదా, అది తీసుకోవాలి. ఇప్పుడు ఈ తాటి గుజ్జులో బెల్లం వేసి మొత్తం కరిగే వరకు బాగా కదపాలి. ఇలా కలిపితే మొత్తం ఉండలు లేకుండా బెల్లం అంతా కరిగిపోతుంది. ఇప్పుడు ఇందులో బొంబాయి రవ్వ వేసి మిక్స్ చేయాలి. ఇందులోనే 2 స్పూన్లు బేకింగ్ పౌడర్ వేసి బాగా కలిపి అప్పుడు 1/2 టీ కప్పు నెయ్యి కూడా వేసి కలపాలి. బాగా బీట్ చేయాలి ఇది, అప్పుడే బాగా పొంగుతుంది. ఇప్పుడు కరిగించిన నెయ్యి 1/2 టీ కప్పు వేసి బాగా బీట్ చేసి అప్పుడు గిన్నెలోకి మార్చుకొని కుక్కర్లో పెట్టుకొని, ఓవెన్లో పెట్టుకొని అవసరం లేదు, కుక్కర్లోనే చేసేసుకోవచ్చు ఇది. పిల్లలు తాటి రొట్టె తినమంటే, ఇప్పుడు పిల్లలు తినట్లేదు కాబట్టి వాళ్ళకి ఇష్టమైన కేక్ని ఈ హెల్దీగా ఉండే తాటిపండు గుజ్జుతో చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, వాళ్ళకి కావాల్సిన పోషకాలు అందుతాయి. ఇప్పుడు 1 గిన్నెకి నెయ్యి రాసుకొని మనం తయారు చేసుకునే గుజ్జుని 1 గిన్నెలో వేసి ఈ గిన్నెని కుక్కర్లో పెట్టుకోవాలి. కుక్కర్లో అడుగున 1 రేకు పెట్టి దాని మీద ఈ గిన్నె పెట్టేసి ఫస్ట్ 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత మీడియం ఫ్లేమ్ మీద 45 మినిట్స్ టు 1 అవర్ అది బేక్ చేయాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇది, అప్పుడే పొంగుతుంది బాగా. మరి లో ఫ్లేమ్లో అయితే అంత బాగా పొంగదు. 1/2 అవర్ తర్వాత తీసి చూస్తే ఇలా కొంచెం పొంగింది, కానీ ఇంకా మెత్తగా ఉంది. సో మళ్ళీ మూత పెట్టేసి 1/50 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా చేతికి అతుక్కోకుండా ఉంది. ఇప్పుడు మనం చాకు గుచ్చి చూస్తే అది అతుక్కుంటే ఇంకా కొంచెంసేపు ఉంచాలి. ఇప్పుడు సెంటర్లో ఇంకా అతుక్కుంటుంది చాకుకి, సో ఇంకో 10 మినిట్స్ టు 15 మినిట్స్ ఉంచాలి. ఇది మనం ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ ఆ సీజన్లో తింటే చాలా మంచిది. ట్రెడిషనల్ ఫుడ్స్ అన్నీ చాలా మంచివి. ఇప్పుడు ఈ ట్రెడిషనల్ ఫుడ్ని పిల్లలకి ఇష్టమైన షేప్లో చేసి పెట్టాలి. వాళ్ళు తాటి రొట్టె తినమంటే ఇప్పుడు పిల్లలు ఎవరు తినట్లేదు, సో కేక్ అంటే అందరూ ఇష్టంగా తింటారు కాబట్టి ఇలా చేస్తే బాగుంటుంది. ఇది మొత్తం అవ్వడానికి 1 అవర్ పట్టింది. ఇప్పుడు ఇందులో వేరే ప్లేట్లోకి బోర్లిస్తే ఇలా సేమ్ కేక్ లాగే వస్తుంది. దీన్ని ముక్కలు కట్ చేసి పెడితే అందరూ అప్పటికప్పుడే తినేస్తారు పిల్లలు. నచ్చితే మీరు ట్రై చేయండి. ఈ తాటిపండు పేస్ట్ తీసేసుకుని మనం ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 2-3 నెలలైనా ఉంటుంది. ఊరి నుంచి మనకి ఇక్కడ దొరకకపోతే సిటీస్లో, ఊరి నుంచి ఎవరైనా వచ్చినప్పుడు పేస్ట్ తెచ్చుకొని 2-3 నెలలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.